ఇది ఇది ఖచ్చితంగా పొలిటికల్లో ఒక అంశంగా చూడాలి అప్పుడేంటి రెండు వర్గాలు జరిగినటువంటి దాడి అని చెప్పి నిద్రమే కేసులు పెట్టొచ్చు కానీ ఇక్కడ రెచ్చగొట్టిన వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద రాళ్ళు వేసినటువంటి వాళ్ళ మీద జిప్పులు ఓడది చూసినటువంటి వాళ్ళ మీద కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏమి కేసులు లేవు ఇది ఎట్లా ఉందంటే అదేదో సామెతలు ఉండాలి ఇప్పుడు అవి మరి మరి ఇబ్బందిగా ఉంటాయి ఒకసారి బయట వేయండి చంద్రబాబు నాయుడు గారు బయటేయండి కుట్రబన్ని వాళ్ళని చంపడానికి వచ్చానంట నేను నా కార్యక్రమంలో వచ్చానా లేకపోతే మీరు నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చారా నా మీద చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి కాబట్టి ఈ రోజు జరిగిన నా మీద అత్యా ప్రయత్నం కాబట్టి సిబిఐ ఎన్క్వైరీ అంటే నా మీద అత్యా ప్రయత్నం చేస్తే అందరూ భయపడిపోవాలి రాష్ట్రంలో ఇంకా బయట రాకూడదు నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ గా ఉండి ఎన్ఎస్జి ఓ బుల్లెట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఇది షీట్ పెట్టి నన్ను కాపాడాల్సిన పరిస్థితి రావాలన్నా ఎన్నిసార్లు సార్లు మరిగా తిరిగి సిగ్గు ఎగ్గో లేకుండా నా మీద అత్తపు కేసు పెడతారా ఉండి బెదిరిస్తారు మీరు అందుకే తరో ఎంక్వైరీ జరగాలి బై సిబిఐ రాళ్ళు వేస్తా ఉంటే నన్ను కాపాడారు వీళ్ళు పోలీసులు ప్రేక్షకు పాత్ర వహించారు అంటే మీరు నన్ను చంపాలనుకుంటున్నారా అంటే నేను భయపడిపోయి పారిపోవాలనుకుంటున్నారా అందుకే చెప్పా నువ్వు ఎన్ని కేసులు పెడతావు పెట్టి తప్పు చేయలే నేను ఇక్కడ తప్పు చేశాను మీరు చూశారు ధర్మాన్ని రక్షించడం కోసం కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది రేపు నేను అసెంబ్లీలో చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలుస్తా గెలిసి మళ్ళీ గౌరవ సభ చేసి ఈ సభలో ప్రవేశిస్తానని చెప్పా నేను ఈయన రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపడం నిజంగా ఎవరన్నా ఆయన మీద అటాక్ చేయాలని చూస్తే శిబిరం వేసుకొని పక్కన కూర్చుంటారా నల్లకండు వాళ్ళు వేసుకున్నాం వైఎస్ఆర్సీపీ జనరల్ పెట్టుకుని నలుగురు ఐదు వస్తే అది వేరే రకంగా ఉండేది అటాక్ చేస్తే అది లేదు అని ఆయనకు తెలుసు ఆయన మాట్లాడుకుని అది మాట్లాడుకుని వెళ్ళిపోయిండొచ్చు మామూలు తన సహజమైన రీతిలో బూతులు తిరిగితే తిట్టేవాడు సంఘం రెండు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోతే పోయిండొచ్చు కానీ వాళ్ళందరినీ ప్రేరేపించి మీరు తరవండరా అని చెప్పి వాళ్ళందరినీ ఎట్లా వెంటబడుతున్నాం మీరు అక్కడ చూస్తారు ఇప్పుడు అదే తరు తరుణంలో వాళ్ళు అటు నుంచి ఎంతసేపు మర్యాదగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఇటు తిరిగి అవై పరిగెడుతున్నారు సరే ఒక నాయకుడు అనేవాడు ఆపడానికి ప్రయత్నం చేస్తాడా దాని మీద తరవనరా వాళ్ళను కొటనర చంపన్రా అంటాడా రైట్ ఈ అంశం కూడా ఉంది ఆయన తర్వాన రాని ఎప్పుడు ఆయన అంగళ్ళు సభ వచ్చినప్పుడు ఆయన మీద రాళ్ళ దాడి చేస్తున్నారు అవతల నుంచి కేకలు వేస్తూ ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరూ కూడా చోద్యం చూస్తున్నారు ఆ రాళ్ళు వాళ్ళ అవతల మీద పైనుంచి వెనకమాల నుంచి వేయటంతో అవి వచ్చి తలలు బొగులుతూ ఉన్నాయి అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు వెంటబడని అన్నారు ఎందుకు ఆ వెనకమాల ఎక్కడో బిల్డింగ్లు ఎనకండి లేదా వాటి వైపు నుంచి రాళ్ళు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద తల్లబొగులుతూ ఉంటే దానికోసం వాళ్ళని నియంత్రించడానికి వాళ్ళు నెంబర్ పడండి అన్నారు అక్కడ అంతవరకే జరిగింది అంటే మరి రాళ్ళు వేసిన వాళ్ళు ఏంటి ఏం కుట్రబడి వేశారు రాళ్ళు వేసిన వాళ్ళు ఏమన్నా అది ఏదన్నా పొకోడి అని వేసారా నుంచి నడుస్తుంది కదా పొకోడి వ్యవహారం అంటే అక్కడ ఏం లేదు కదా మరి ఎందుకు వేసిన రాళ్ళు ఎవరు తల్ల కొడదామని అంటే ఎదురుగా వచ్చి ఏదన్నా దాడి చేస్తే ఎన్ఎస్సి వాళ్ళు కాల్చిపడేస్తారనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ నుంచి ఇది చేస్తుంటే వాళ్ళు అడ్డం పెట్టారు అయిగో ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ ఇవన్నీ రాళ్ళు పడకుండా మరి ఎంటూ ఎందుకు చేశారు ఎవరు చేశారు ఆ కుట్ర ఎవరు భాగస్వామ్యంతో జరిగింది ఆ కుట్ర అంటే నువ్వు దాడి చేసేటప్పుడు దాన్ని ప్రతిఘటించడం కూడా అది మర్డర్ కేసు అయిద్దా నువ్వు దాడి చేస్తున్నావు నువ్వు కత్తిత్తుకొని వస్తున్నావు నువ్వు కత్తిత్తుకొని సంపాదన చూస్తున్నావు నేను చేతులు అడ్డం పెడితే అది మర్డర్ అయిద్దా ఎవరు చేయరు ఎవరి మీద పెట్టాలి త్రీ నాట్ వాళ్ళ మీద పెట్టాలి మరి అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరి మీద పెట్టావు ఇక్కడ చంద్రబాబు మీద పెట్టారు అంటే ఈ కేసే చాలా విచిత్రంగా ఉంది ఇటువంటి ఇది దుర్మార్గమైనటువంటి ఒక చర్య ఇది ఒకటి నెక్స్ట్ దీంట్లో సరే ఇప్పుడు ఆయన దానికి కౌంటర్ ఇస్తున్నాడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు సిబిఐ ఎంక్వైరీ సమగ్రంగా దర్యాప్తు జరగాలంటున్నారు రైట్ అది సీబీఐ ఎంక్వైరీ అయిద్దా లేదనేది వేరే విషయం సరే మొత్తానికి ఆయన మీద మర్డర్ కేసు పెట్టేశారు అట్లాగే ఈ అక్కడ ఎవరైతే మనం నిన్న కూడా చెప్పాము ఎక్కడ పొంగనూరు పీలేరు తంబాళపల్లి అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి తేడు తెలుగుదేశం పార్టీ లీడర్ కావచ్చు లేదా ఎవరైతే వైసీపీకి అగెనిస్ట్ ఉన్నటువంటి ప్రతి లీడర్ మీద కేసు పెట్టేశారు మూడు వందల మందికి పైగా కేసులు నమోదైనాయి ఆల్మోస్ట్ వంద మందిని ఇప్పటికి అరెస్ట్ చేసి కడప చిత్తూరు జైల్లో పంపించేశారు జైళ్ళంతా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ నాయకులతో నిండిపోయింది అక్కడ ఎవరు దాడి చేశారు ఏ రకమైనటువంటి దాడి జరిగింది దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటనేది ఏం లేదు ఆ ఊరిలో ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎవరన్నా ఉంటే వాళ్ళు కేసు కట్టేట అంటే నిన్న ఎస్పీ గారు కూడా ఒక మాట అన్నారు వాళ్ళే రెచ్చగొట్టారు వాళ్లే చేశారు మా పోలీసు వాళ్ళ మీద దాడి చేశారు అన్నారు పోలీసు వాళ్ళు దాడి చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి మరి పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసు వాళ్ళ మీద దాడి చేసింది పోలీసు వాళ్ళు దాడి అంటే పోలీసు వాళ్ళ రూపంలో ఎవరైనా వాళ్ళ రూపంలో మఫ్టీలో ఇంకెవరైనా వచ్చి దాడి చేశారా మరి వీళ్ళపైన మరి వాళ్ళే వీళ్ళ మీద కూడా దాడి చేసి ఉండొచ్చు కదా పోలీసుల పైన కూడా చెప్పలేదు మరి అది కూడా జరిగి ఉండొచ్చు కదా కుట్ర ఏదైనా కుట్ర కుట్ర ఉండొచ్చు కదా ఇప్పుడు పోలీసు వాళ్ళు దాడి చేసింది విజువల్స్ కల్పిస్తుంది పోలీసు వాళ్ళు దాడి చేయలేదని ఎస్పీ గారు చెప్పారు మరి పోలీసు వాళ్ళు యూనిఫామ్ వేసుకుని ఎవరిని వచ్చి దాడి చేశారా మరి వాళ్లే ఎవరన్నా ఇంకొకరు ఎవరన్నా అట్లాంటి యూనిఫాములతో లేదా అట్లాగా కార్యకర్తల లాగా వచ్చి పోలీసు వాళ్ళ మీద దాడి చేశారా మరి ఇదంతా కూడా మరి ఇంకేదో కుట్ర అయ్యి ఉండొచ్చు కదా మరి ఆ కుట్ర వెనక ఇంకెవరైనా కారణం అయ్యి ఉండొచ్చు కదా మరి ఇది ఇది కూడా నిర్ధారణ జరగాలి అంటే కేసులు నమోదు చేస్తే ఇరువైపులు నమోదు చేయాలి అంతేగాని వన్ సైడ్ కేసులు నమోదు చేయటం సంబంధం ఇప్పుడు ఆయన మీద రెచ్చగొట్టాడని కేసు పెడితే తప్పులేదు మటర్ కేసు పెడితే అదేంటి ఉమా మీద రామ్ గోపాల్ రెడ్డి మీద అట్లా అమర్నాథ్ రెడ్డి మీద పులివర్తి నాని మీద ఇట్లా ఒకరని కాదు అందరూ కానీ ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అత్యవసరంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం మీద ఉంది ఎవరైతే అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసి జైలు పంపిస్తుంటే అత్యవసరంగా నిలబడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే చల్ల బాబు నెంబర్ వన్గా ఆయన మీద నాలుగు కేసులు పెట్టారు ఆయన కేసులు వాళ్ళందరినీ పెట్టారు ఇప్పుడు చల్లాబాబు పరారీలో ఉన్నాడు అమర్నాథ్ రెడ్డి పరారీలో ఉన్నాడు కిషోర్ కుమార్ రెడ్డి పరారీలో ఉన్నాడు మరి వీళ్ళందరూ పరారీలో ఉంటే ఇప్పుడు వాళ్ళందరినీ మానిటరింగ్ చేసి అర్జెంటుగా వాళ్ళ బెయిల్ మీద బయటకు తీసుకురాల్సింది ఎవరు వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళ ఇంటికాడ జీవన విధానం అసలు జరుగుతుందా లేదా వాళ్ళని ఎవరన్నా ఆదుకుంటున్నారా లేదా వాళ్ళందరినీ ఆదుకునేందుకు ఏం చేయాలి వాళ్ళందరూ బెయిల్ తీసుకురావడానికి ఇప్పుడు దుడిపాలు నరేంద్ర కుమార్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పిన లేగల్ టీమ్ ఏదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్షన్లో ఉండి వాళ్ళందరూ కూడా చేస్తున్నారని చెప్తున్నారు మరి అది ఒక ఓకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఏంటి దాని మీద తక్షణం వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ సంబంధం ఉన్న ఆ సంబంధం లేకపోయినా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు కాబట్టి